ఆకాశం అంతెత్తు ధాన్యం ధాన్యం రాసులుగా పోశాట. పండించిన ధాన్యాన్ని ఆకాశం అంతెత్తు రాసులుగా పోశాట. పండించిన ధాన్యాన్ని ఇలా కుప్పలుగా పోస్తే అవి ఆకాశం అంతెత్తు కనిపిస్తున్నాయట. అక్కడ కవి ఊహ ఏమిటంటే నిజంగా ఆకాశం అంత ఎత్తు ఎదిగితే చంద్రకిరణాలకి బాగా దగ్గరైపోతాయి కదా, అంటే చంద్రకిరణాలు ఈ ధాన్యాల మీద పడితే మరి ధాన్యం మొలకలెత్తుతుంది కదా అన్నాడు. వెనక గాదెల్లో జరిగేది ఈ పరిణామం మా కళతో మేము చూసేవాళ్ళం. గాదిలో ధాన్యం పోసేవారు, ఎలకలు తినకుండా ఏదో కాపలా చేసేవారు, కాపలా కాసేవారు. అందుకే పైగా అక్కడ గాది దగ్గరికి పాము వస్తుంది సహజంగా, వీళ్ళు చంపేవారు కాదు, దాన్ని తప్పించుకుని తిరిగేవారు. అంత ధైర్యంగా ఉండేవారు. ఎందుకంటే పాము లేకపోతే ఎలకలు చావు, ఎలకలు చావకపోతే ధాన్యం మిగలవు. మరి గాదిలో పందికొక్క అంటారు, గాదిలో కనుక పందికొక్క చేరిందంటే ఇక్కడ బయటికి రాదు, శుభ్రంగా దానికి కావాల్సినంత ధాన్యం ఉంది, బయటికి ఎందుకు వస్తుంది? అందుకే ఎవడైనా ఇంట్లో కూర్చొని తింటూ ఉంటే గాదిలో పందికొక్కలో తయారాడు కూర్చొని తింటున్నాడు అని వాడు ఖాళీగా కూర్చొని తినేవాడిని అలా తిట్టేటువంటి సమాజం నుంచి ఇవాళ మనం ఖాళీగా కూర్చొని తినమని డబ్బులు ఇచ్చే స్థితికి వచ్చామండి. ఈ రోజులు ఎందుకు పాడైపోయో మనం ఆలోచిద్దాం. ఖాళీగా కూర్చుని తినేవాడిని గాదిలో పందికొక్కు అని తిట్టే అభ్యుదయ సమాజం నుంచి మనం ఏ సమాజంలోకి వచ్చామంటే ఖాళీగా కూర్చుని తినరా, నీకు డబ్బులు ఇస్తాం, హాయిగా తిను అని అని ప్రోత్సహించే స్థితిలోకి వచ్చాం మనం. కేవలం కొందరు వ్యక్తుల స్వార్థం, వ్యక్తుల స్వార్థానికి వ్యవస్థ బలైపోతుంది. ఆ వ్యక్తులు వారి అధికారాలు, వారి పునరధికారాలు, వారి తర్వాత వారి వంశీకుల అధికారాలు, ఇవే మనకి ముఖ్యం. సమాజం ఏమైపోయినా పర్వాలేదు. అదే పూర్వకాలపు వ్యవస్థ అయితే ఎలా ఉండేది, ఖాదీ కాల ధాన్యం గాదిలో పోస్తే చాలా కాలం నెలవు ఉండేవి. జనవరి నెలలో సంక్రాంతి నెలలో కనుక పోస్తే మళ్ళీ మళ్ళీ సంవత్సరానికి చివర డిసెంబర్ నెల వరకు ఉండాలి అక్కడ. అది నవంబర్ నెల నాటికి బాగా తరిగిపోయేవి ధాన్యం. అందుకే కార్తీక మాసంలో ఉపవాసాలు ఎంత ఆలోచించారో చూడండి. గదిలో ధాన్యం తరిగిపోయేవి. హిందూ ఆచారాల వెనకాల ఇప్పుడు భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం మూడు కోణాలు ఉంటాయి. కార్తీక మాసం ఉపవాసాల్లో భౌతిక కోణం ఏమిటంటే ధాన్యం తగ్గిపోతుంది, తరిగిపోతుంది. నెలలో 15 రోజులు ఉపవాసాలు పెట్టకపోతే వీళ్ళందరికీ ఆ ధాన్యం చాలదు. అందుకని కార్తీక మాసం శివుడికి ఇష్టం, పడుకోండి 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 తినకండి అన్నారు అంతే. పైగా చలికాలం అరగదు కాబట్టి తినకపోయినా పర్వాలేదు, ఓ పూట తింటే చాలు. ఇంత ఆలోచన చేశారు పూర్వులు. ఇక కార్తీక మాసం ఉపవాసంలో గుళ్ళు ఆరాధనలో మానసికమైన కోణం ఏమిటంటే మనస్సుకి ఎంత అనుభూతి, దైవం దగ్గరికి వెళుతున్నాం, దీపం పెట్టాం, ఒక దీపానికి 4 దీపాలు పెట్టాం, ఆ దీపాల వెలుగులో పరమేశ్వరుని చూశాం. అలాగే మన గుండెల్లో కూడా దీపం పెట్టాలి, ఈ చీకటిని పోగొట్టుకోవాలి, రాగద్వేషాలనే చీకటిని. ఇది ఎంత మానసికమైన అనుభూతి. ఆ పైన మళ్ళీ అందులో ఆధ్యాత్మికం ఏమిటి, శివత్వం శివత్వం శివత్వం, ఈ శవత్వాన్ని వదిలిపెట్టి శివత్వాన్ని చేరాలి. ఇది ఎంత ఆధ్యాత్మికమైన అనుభూతి. ఈ మూడు కోణాలు కలిగినటువంటి పండుగలు ఒక్క హిందూ ధర్మంలో తప్ప ఎక్కడైనా ఉన్నాయండి? ఎంత గర్వించాలి మనం భారతీయులుగా, సనాతన ధర్మ అనుయాయులుగా, హిందువులుగా.